పిలువబడుతున్నటువంటి పత్రికా రంగం పట్ల దాడులు, రాజకీయపరమైన అధికారపరమైనటువంటి దాడులు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. అధికార మదంతో జర్నలిస్టులపై దాడులు జరగడం శోచనీయం. ప్రతి నిత్యం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఎన్నో శ్రమ కోర్చి ఈరోజు విధులు నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్టులకు రక్షణ కరువైందనడంలో ఎటువంటి అసత్యం లేదు. రాను రాను జర్నలిస్టుల మధ్య దాడులు ఎక్కువైపోయాయి. ఈరోజు చీరాల్లో ఎమ్మెల్యే ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధి ఎంతో బాధ్యతాయుతంగా జవాబుదారిగా వ్యవహరించాల్సినటువంటి ఒక ప్రజాప్రతినిధి జర్నలిస్టు మీద చేయి చేసుకోవడం ఎంతో విచారించదగ్గ విషయం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలో ఎవరు కూడా పాల్పడకుండా జర్నలిస్టులందరూ కూడా ఐక్యతో మెలిగి ఈ దాడుల్ని ముక్త ఖండంతో ఖండించాలి. అలాగే ప్రజలు కూడా వివిధ రకాల సాంఘిక సేవా సంస్థలు, అధికారులు, అనధికారులు, సాధారణ ప్రజలతో పాటు ప్రతి ఒక్కరు కూడా అన్ని రాజకీయ పక్షాలు కూడా జర్నలిస్టులపై దాడిని ముక్త ఖండంతో ఖండించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఏ అధికారి కానీ, ఏ ప్రజాప్రతినిధి కానీ, మంత్రులు కానీ, మరెవరైనా కూడా జర్నలిస్టులపై దాడికి పూనుకుంటే సరి అయిన గుణపాఠం చెప్పాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ పోరాటానికి అందరూ కూడా సంఘీభావం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. జర్నలిజం ఈరోజు అభద్రభావంతో పడిపోయే పరిస్థితి ఏర్పడింది. మంచి శైలి మేసిన విధంగా అధికారం ఉన్న పార్టీ నేతలే అనుచరులు పెట్టి విలేకరులను నడి వీధిలో అతి దారుణంగా కొట్టడం అనేది ఇది అందరూ ఖండించాల్సిన విషయం. అవినీతిని ప్రశ్నిస్తే ఇది ప్రజాస్వామ్యంలో అవినీతిని ప్రశ్నించడం అనేది నేరం కాదు. అవినీతిని ప్రశ్నించిన విలేకరులను ఇష్టానుసారం కొట్టడం, హింసించడం, హత్యలు చేయడం అనేది ఈరోజు పరిపాటిగా మారిపోయింది. వీటన్నిటికీ కూడా ప్రజాస్వామ్యానికి ఇది ఒక కొట్టలపెట్టుగా మేమందరం భావిస్తున్నాం. ఇక ముందు ఇటువంటి జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి జర్నలిస్టులందరూ కూడా ఐక్యతగా ఉండి పోరాడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోడీ పిలుపు మేరకు, చంద్రబాబు పిలుపు మేరకు అవినీతి మీద అందరూ ప్రశ్నించండి అని చెప్పినందుకు, ప్రజలతో పాటు జర్నలిస్టులు కూడా ప్రశ్నించడం మొదలు పెడితే ఈ విధంగా జరగడం అనేది శోచనీయము. ఇటువంటి రాజకీయాలు గతంలో ఉండేవి 21 సంవత్సరాల క్రితం, కానీ ఇటీవల అలాంటి రాజకీయాలు లేవు. మళ్ళా వీటిని పునరుద్ధరిస్తే అరాచకాలు పెరిగిపోయే అవకాశం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. శాంతియుతంగా సామరస్యంగా చర్చలు జరుపుకొని కోర్టుల ద్వారా పరిష్కారం చేసుకోవాల్సినటువంటి సంప్రదాయం మనకి ఉంది. దాన్ని అలాగే కొనసాగించి భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ఒక ఆర్టీ యాక్టివిస్ట్గా, సమాచార ఉద్యమకారుడిగా రాహుల్ రమేష్ బాబు నేను నెల్లూరు నుంచి కోరుతున్నాను.